నమస్తే కరోనా టైంలో గీతా దేవానంద్ అనే ఫౌండేషన్ ద్వారా దాదాపు ఎనిమిది వేల కుటుంబాలకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేశారు బీజేపీ యువ సెక్రటరీ రాజంపేట ఇన్ఛార్జ్ గుడిసే దేవానంద్ మన స్టూడియోలో ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి మీరు చిన్నప్పటి నుంచి ఎక్కడ చదువుకున్నారు మీ స్వగ్రామం ఏంటి మీ స్కూలింగ్ ఎక్కడ అయింది కాలేజ్ యాక్టివిటీస్ అన్ని చెప్పండి మాతో అందరికీ నమస్కారం అండి నా పేరు గుడిసే సాయి దేవానంద్ మాది హిందూపూర్ పార్లమెంట్ అనంతపూర్ అనంతపూర్ జిల్లా కదిరి నియోజకవర్గం మేము స్కూలింగ్ అంతా నాది ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు మొత్తం కదిరిలోనే జరిగిందండి ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్ స్టడీస్ కోసం నేను విజయవాడ శ్రీ విశ్వశాంతి స్కూల్లో చేయడం జరిగింది అది టెన్త్ వరకు అక్కడే చేశానండి టెన్త్ తర్వాత ఇంటర్లో మళ్ళీ హైదరాబాద్ గెలిపాను కూడా హైదరాబాదే అండి బీటెక్ సివిల్ ఇంజనీర్ నుంచి ఇలా పాలిటిక్స్లోకి ఎలా రావాలనిపించింది ఆ జర్నీ ఏంటి రెండిటికి కారణం మా నాన్న అండి నాకు యాక్చువల్గా నార్మల్గా ఏదో డిగ్రీ చేసేద్దాం జాబ్ చేద్దాం అనే ఐడియాతో ఉండేవాడిని సో లేదు అందు అప్పట్లో ఇంజనీరింగ్లో మెకానికల్ ఎలక్ట్రికల్ ఇవన్నీ ఎక్కువ ఉండే సివిల్ ఇంజనీర్లో ఇక్కడ మన కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతోనే నాన్నగారు సివిల్ చేయమని చెప్పారు ఆ తర్వాత సివిల్ జా జాయిన్ అయిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో మా నాన్నని చూసి చూసి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది ఆ తర్వాత అది పెరిగి నా ఇంకా ఎక్కువ అయిపోయి ఆయనతో పాటు నేను పాలిటిక్స్లో ఉండాలి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రాజకీయాలకు రావడం జరిగింది ఎలా ఉంది మీకు సోటిక్స్లోకి వచ్చాక బాగుందండి ఇప్పుడు దాకా చేసిన కార్యక్రమాల్లో ఇప్పటి వరకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఎందుకంటే మేము చేసిన కార్యక్రమాలు నేను వ్యక్తిగతంగా చే చేసిన కార్యక్రమాల వల్ల పార్టీ పిలుపు మేరకు చేసిన కార్యక్రమాల వల్ల అన్నిటి వరకు నాకు సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి ఇప్పటివరకు ఏ కార్యక్రమాలు చేశారు మీరు ఏమొచ్చా నేను పార్టీలోకి వచ్చిన తర్వాత మా రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారు పిలుపు మేరకు అలాగే మా యువ మోర్చా సురేంద్రమోహన్ గారి పిలుపు మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద బాగా ఫైట్ చేసాం అలాగే జాబ్ జాబ్ క్యాలెండర్ మన జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన జాబ్ లెస్ క్యాలెండర్ మీద దాని మీద కూడా మేము అలాగే ఫైట్ చేసాం దాని తర్వాత మనం రీసెంట్గా హైవే రోడ్స్ మీద ఫైట్ చేసాం మనకి హైవే రోడ్స్ ఎలా ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే మేము చేసిన దాంట్లో వెంటనే మేము మేము పోరాడి రిజల్ట్ తీసుకొచ్చామని బీజేపీ పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో గర్వంగా చెప్పుకున్నట్టు ఈడబ్ల్యూఎస్ మేము ఫైట్ చేసి ధర్నాలు చేసి లేఖలు ఇచ్చి మంత్రులు అడ్డుకోవడం ఇవన్నీ అన్ని చేసిన తర్వాతే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మేము అమలు చేస్తున్నాం మోడీ గారి చేసిన అంత మంచి ఉద్దేశంతో ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేదవాడైతే చాలు మనకి అందరు పేదవాడైతే రిజర్వేషన్ అందాలి అనే ఉద్దేశంతో మోడీ గారు మనకు ప్రకటించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో నా పేరు తెలియదు కానీ మా ఆయన ఆపడము మిగతా మాకు కూడా ప్రజల ప్రజల దగ్గర నుంచి మాకు ఆ సమస్య మీద మీరు పోరాడాలి అని చెప్పడం ఆ వినతి రావడం వల్ల మేము దాని మీద పోరాడడం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మనకి వీడబ్ల్యూస్ అమలు చేస్తున్నాం అనే దాని అనే ప్రకటన రావడం కూడా మాకు బాగా వ్యక్తిగతంగా చాలా సాటిస్ఫై అయిన విషయం అండి ఇప్పుడు పాలిటిక్స్లోకి రావాలి అనే యూత్కి యువతకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి పాలిటిక్స్లోకి రావాలనే నేను ఇచ్చే నా సొంతంగా ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి సేవాభావం పెట్టుకోండి మనకి ఫేవరెట్ హీరోలు వేరు కానీ లైఫ్ హీరోలు అని ఖచ్చితంగా మనము మనకి ఉండేది లైఫ్ హీరోలు అంటే సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఆ సేవా కార్యక్రమం మనలో ఉంటేనే మనం రాజకీయాలు రానే ఉండగలమండి కష్టాలు చాలా ఉంటాయి దీంట్లో అధికారులతో పోరాడాలి పోలీసులతో పోరాడాలి ఆ తర్వాత మన ఎక్కడ సమస్యల మీద అనేక విధాంట్లో పోరాడాల్సింది దీంట్లో పేరుతో పాటు దాని దగ్గర కష్టం కూడా అలాగే ఉంటుంది ఆ కష్టం మనం తట్టుకొని నిలబడగలం అంటే అందరూ పార్టీలోకి రావాల్సిన అవసరం అయితే ఉంది బీజేపీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ లేదు మనము దీని గురించి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మన పార్లమెంట్లోనే విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో మనం ఒక్క ఈ ప్యాకేజ్ దగ్గర ఆగిపోయాం కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన యూనివర్సిటీస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ ఇవి మనకిచ్చే రోడ్స్ మీద వచ్చే ఫండ్స్ కానీ మనకి ఇచ్చే స్పెషల్ ఇంట్రెస్ స్పెషల్ ఇంట్రెస్ట్ వాళ్ళు మనకి పన్నెండు యూనివర్సిటీలు మనకి ఇచ్చారు ప్రతి ఒక పార్లమెంట్లో మనకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంది మనకి ఇప్పుడు సెంట్రల్ హైవేస్ హైవేస్ ఎవరు ఇస్తున్నారండి సెంట్రల్ గవర్నమెంటే కదా దానికి వచ్చే ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూ వస్తున్నాయి కాకపోతే ఇప్పుడు మనకి అవన్నీ పక్కన పెట్టేసి విభజన విభజన చట్టంలో లేని ఒక చట్టాన్ని మీరు అమలు చేయండి అంటే ఇది ఎంతవరకు న్యాయం మేము చెప్పేది ఒకటే విభజన చట్టంలో ఇది లేదు అని చెప్పి మనకి మోడీ గారు చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు కూడా అది ఒప్పుకున్నారు ఒప్పుకొని ఆయన ప్యాకేజ్ ఒప్పు ప్యాకేజీకి మేము ఇస్తాము మీకు నష్టం జరిగింది ఆ నష్టం మేము ప్యాకేజ్తో భర్తీ చేస్తాం అన్నారు సరే భర్తీ చేస్తాం అన్నప్పుడు అందరూ సైలెంట్గా ఉన్నారు ఇన్ ఇంక్లూడింగ్ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరే ప్యాకేజ్ వచ్చింది ప్యాకేజ్ ఇవ్వడానికి ఆ తర్వాత సరే అన్నారు తర్వాత మాకు మాకు స్టేటస్ కావాలని చెప్పి మనందరం చూసాం ఢిల్లీ వరకు పోయి ఢిల్లీలో ఎలా మనకి ధర్నా అనే చెప్పి ఒక మంచి నాటకం వేసి చూపించారు రాష్ట్ర ప్రజలు చూసారు తిప్పి కూడా కొట్టారు ఎలక్షన్స్లో సో ప్రత్యేక హోదా అనేది ప్రజలు వాళ్ళని ఏమార్చడానికి ఎలక్షన్ టైంలో వాడుకోవడానికి ఒక టాపిక్గా అయిపోయింది కానీ దాన్ని మనం అవసరంగా ప్రజలకి ఇది ఇంపార్టెంట్ ప్రజల్లో దాంట్లో ఏమంటే పారిశ్రామిక ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్యాక్టరీస్ మనకి కావాల్సిన శాలరీ మనకి మన పిల్లలకి ఉద్యోగాలు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అనేక పరిశ్రమలు ఇక్కడికి వస్తున్నారండి కాకపోతే మన సెంట్రల్ మన స్టేట్ విధానాలకు భయపడి పక్కకి వెళ్ళిపోతున్నారు వచ్చిన వాళ్ళు మీరు మొదటి కాపాడండి వాళ్ళకి నమ్మకం వేయండి మీరు ఇక్కడ వ్యాపారాలు చేసి మేము మీకు అన్నీ మేము ఇక్కడ తోడు ఉంటాం మీరు వ్యాపారాలు చేయండి మా పిల్ల మా ఇంట్లో మా చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పే పరిస్థితులు ఎవరు లేరు అయిపోయిన ప్రత్యేక హోదా అంశం దాన్ని ఎలక్షన్ ఎలక్షన్ టైంపాస్ ఐటెంగా మార్చేస్తారు అంతే అండి ప్రత్యేక హోదా అనేది చట్టంలో అప్పుడు లేదు ఇప్పుడు లేదు మూడు రాజధానుల మీద మీ ఉద్దేశం ఏంటి అసలు మూడు రాజుల దానికి మద్దతు ఇస్తారా లేకపోతే అమరావతికే మద్దతు ఇస్తారా లేదండి బీజేపీ పార్టీ స్ట్రైట్గా ఒకటే మనకి చెప్పారు ఏంటి మనకి అమరావతి మన రాజధాని అభివృద్ధి చేయండి అభివృద్ధి అన్ని ప్రాంతాలు సమానంగా చేయాలి ఆ అభివృద్ధిని మీరు ఆపేసి మనకి మూడు రాజధానులు అనే సినిమా వేసి చూ ప్రజల్ని ఏ మార్చాలని చూస్తున్నారు బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే చెప్తుంది స్టేట్ పార్టీ కూడా ఒకటే చెప్తుంది మీరు అమరావతిని ఇది రాజధాని అని చూపించండి మేము నిధులు ఇస్తాం నిధులు ఇచ్చిన తర్వాత మీకు దాని మీద ఏమేమి కావాలో చెప్పండి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రెడీ చేసి ఇస్తాం మీరు ఆ రాజధానికి కావాల్సిన వ వనరులు ఆ చుట్టుపక్కల ఉన్న భూములు కానీ ఇవన్నీ వనరులు సమకూర్చుకొని మాకు చూపించండి మేము చేస్తాం డిపిఆర్ అనేటివి ఇవన్నీ పంపించండి దానికంటే ఒక పద్ధతి ఉంటుందండి నేను ఇలా గాల్లో చూపించి ఆ కార్నర్లో నేను రాజధాని కడతానంటే అది కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన రాష్ట్రంలో సోమవీర్రాజు గారు మనకు ప్రకటన చేశారు మా ఇప్పుడు మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి సోమవీరాజ్ గారు మాకు చీఫ్ ప్రె ప్రెసెంట్ సిచ్యువేషన్ సో ఇప్పుడు ఆయన మనకి డైరెక్ట్గా చెప్పారు అమరావతి రాజధాని మేము దీని మీద ఫైట్ చేస్తున్నాం పాదయాత్రలో కూడా మద్దతు ఇచ్చాం సో దాని మీద డౌట్ లేదండి మేము ఒక్క రాజధాని మేము మద్దతు ఇస్తున్నాం విగ్రహాల ధ్వంసం మీద సోమవీరాజ్ గారు ఏమి నోరు మెదపలేదు ఆంధ్రప్రదేశ్లో చాలా విగ్రహాల ధ్వంసాలు జరిగినాయి దాని మీద ఎటువంటి నోరు కారణం ఏంటి అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సిందంటే రాజకీయ నాయకుల విగ్రహాలకు ఏమైనా మేము స్పందించమండి సో స్వాతంత్ర సమరయోధులు కానీ మన దే మన దేశ చరిత్రని ఒక వెలుగు వెలిగించిన ఉద్యమకారులు కానీ ఈ దేశం కోసం ప్రాణాలు నల్పిన ఆఖరి జవాన్ విగ్రహం కూడా ఏమైనా అయింది అంటే మేము ఖచ్చితంగా రోడ్డు దాని మీద ప్రొటెస్ట్ చేయడానికి ఎలాంటి ఆలోచించే సమస్య లేదు కాకపోతే ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలండి ఒకటి విగ్రహాల ధ్వంసం ఏదన్నా ఉంటే పొలిటికల్గా పొలిటికల్ నాయకులు నేషనల్ లీడర్స్వా నేషనల్ లీడర్స్ అయితే మేము నేషనల్ లీడర్స్వి స్పందించడానికి నిమిషం కూడా ఆలోచించామండి అలాంటిది ఇప్పుడు మనము రాజకీయ నాయకులు అయితే మేము అలాంటివి మొదట మా పార్టీ సిద్ధాంతం రాజు వారసత్వం కానీ గ్రూప్ తగాదాలు కానీ ఒక వర్గం సంబంధించిన నాయకులు ప్రోత్సహించడం కానీ ఇలాంటివి ఏవి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కాదు కాబట్టి విగ్రహాలు ధ్వంసం అయింది ఆ విషయాల మీద మేము స్పందించదలుచుకోలేదండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు అంటే ఇప్పుడు ఇంకా రెండు వేల ఇరవై ఒకటే కాబట్టి ఇంకా టైం ఉంది దాన్ని బట్టి పార్టీ నిర్ణయం మన మా పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మాకు కార్యకర్త వరకు మేము అదే పాటించాలండి అది పార్టీ నిర్ణయంకే ఉంటుంది ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే బీజేపీ దూసుకుపోతుందనే చెప్పాలి ఏపీలో వచ్చేసినట్టయితే ఒక ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ గానీ లేదు సో ఏపీలో ఇలా చతికిలు పడిపోవడానికి డీల పడిపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు ఇప్పుడు మనం ఒకటి ఆలోచిస్తామండి మనకి భారతీయ జనతా పార్టీ మన చరిత్ర చూసుకుంటే మనకు ఉండేది స్టార్ట్ అయినది ముగ్గురు ఎంపీలతో క్షమించాలి ఇద్దరు ఎంపీలతో ఒకరు మన వాజ్పేయి గారు ఇంకొకరు అద్వానీ గారు ఆ ఇద్దరితోనే ఒక ఇద్దరు ఎంపీలతో స్టార్ట్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి మూడు వందల అరవై ఐదు మంది ఎంపీలు సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అంటే మన రాష్ట్ర పరిస్థితులు బట్టి లోకల్గా లోకల్ మన ప్రాంతీయ పార్టీల ప్రభావం ఆ తర్వాత వాళ్ళ డబ్బుకి కానీ వాళ్ళ రౌడీజానికి కానీ వాళ్ళు చూపించే మందుకి ఇలా కొద్దిగా విషయాల వల్ల వెనుక ఉండేది వాస్తవం కానీ పూర్తిగా చతికిలు పడుతున్నారంటే మేము ఒప్పుకోవండి ఎందుకంటే మనం రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో మనం చూసుకుంటే తిరుపతి ఎలక్షన్స్లో ఒకప్పుడు నోటక్కన తక్కువ వచ్చిన పార్టీ అదైతే మేము ఒప్పుకుంటాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఇరవై వేల ముప్పై డెబ్బై వేల ఓట్లు పోల్ చేసింది అలాగే బద్దువేలు చూసుకుందాం నా నా పద్నాలుగు వందల ఓట్లు వచ్చిన ప్రాంతంలో మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లకి తెచ్చుకున్నాం సో పుంజుకు ఇప్పుడు తెలంగాణలోకి ఏంటంటే అక్కడ ఆల్రెడీ మనకి ఆ తెలంగాణ ప్రాంత భావం వేరు ఆంధ్ర ప్రాంత భావం వేరు అక్కడ వాళ్ళకి స్టేట్ మనకి తెలంగాణ ప్రాంతీయ వాదం వల్ల అక్కడ లీడర్స్ ఒకరి మన కిషన్ రెడ్డి గారు కానీ అలాంటి బలమైన లీడర్స్ ఉండడం వల్ల ఇంకొద్ది ప్రోత్సాహం ఎక్కువ ఉంది అలాగే మనకి ఆంధ్రాలో ఉన్నారు కాకపోతే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లలో గెలిచిందండి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువ మోర్చా తరఫున ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేసారు ఇప్పటివరకు చాలా చేసామండి ఇప్పుడు మనము స్టార్టింగ్ నుంచి చూసుకున్న కరోనా ముందు వరకు ముందు వరకు కూడా పోయిన మనకు ఈడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది మన మోడీ గారు పేదవాడైతే సరిపోతుంది ఆ పేదవాడి కోసం వాడు ఆ అర్హత ఆ అర్హత వారికి ఉంటే చాలు ఆ రిజర్వేషన్ ప్రతిఫలం అతనికి అందాలి అనే ఒక్క ఉద్దేశంతోనే మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు సంవత్సరాలు అయిపోయినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమలు చేసిన అసలు దాని మీద ఆలోచించిన భావమే లేదు ఆయనకి ఆయనకు ఆ భావన కూడా లేదు అమలు చేయాలి ప్రతి పేదవాడికి మంచి చేయాలి అని మేమేం చే మేము మా దృష్టికి వచ్చిన ఈ అంశం మీద ఇక్కడ ఉన్న శ్రీకాకుళం విజయనగరం దగ్గర నుంచి తిరుపతి హిందూపుర్ ఆచివూరున్న తిరుపతి హిందూపూర్ వరకు అనేక కార్యక్రమాలు చేసాం ధర్నా కార్యక్రమాలు క కలెక్టరేట్ ముట్టర్లు మంత్రులు అడ్డ అడ్డగించిన ముట్టడి మా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో మా ఇక్కడ హిందూపూర్లో ఆ చివరి వరకు మొత్తం రాష్ట్ర నలుమూలల నుంచి కార్యక్రమాలు చేసిన వెంటనే ఇది జరిగిన తర్వాత కరెక్ట్గా ఒక నలభై రోజుల వ్యవధిలోనే ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ అందరికీ అమలు చేస్తున్నాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారు సో ఇలా మరికొన్ని హైవే రోడ్లు ఇప్పుడు ఆంధ్ర పరిస్థితి ఎలా ఉందంటే లోయలో పడితేనే బస్సులు విరిగిపోయే పరిస్థితి ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఆంధ్ర రోడ్ల మీద పడితే చాలు పాటలు పాటలు డిప భాగాలని విడిపోయే పరిస్థితి వచ్చేసింది మేము చెప్పేది ఏంటంటే మేము అడిగామండి మేము అడిగితే అక్కడ విచిత్రమైన సమాధానాలు వస్తుంటాయి ఏది ఎండాకాలం అంటే ఎండ ఎక్కువ ఉంటుంది మేము పనులు కూలీలకు ఇబ్బంది అవుతుంది అంటారు వర్షాకాలం అయితే వర్షాలు ఉంటే పనులకు ఇబ్బంది అవుతుంది అంటారు మొత్తానికైతే ఇలాంటి రోడ్లు ఈ రోడ్ల విషయం మీద ఎక్కువ దృష్టి పెట్టాలని మేము నేను మా పార్టీ తరఫున మేము మేము అనుకున్న విషయం ఇంకా దీని మించి ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకంటే ఇప్పుడు జగన్ అన్న బడి అని చెప్పి కార్యక్రమం జరుగుతూ ఉంది ఎక్కడైతే సెలెక్టివ్ ఓన్లీ పది ఐదు స్కూళ్ళని నీట్గా రెడీ చేసి అవి ఫోటోలు పెట్టి దాని మీద పబ్లిసిటీ మీదే ఉన్నారు కానీ పని మీద లేదు మాకు మేము చెప్పేది ఒకటే నెక్స్ట్ మేము గవర్నమెంట్ స్కూల్స్ని సందర్శించడం జరుగుతుంది అక్కడ ఏదైనా మిస్టేక్ ఉంటే ఎందుకంటే ఆల్రెడీ మా యువమోర్చ ఆధ్వర్యంలో సురేంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో మా పార్టీ ఆదేశాల మేరకు ఆల్రెడీ యువమోర్చ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తున్నారు చెప్పిన దాన్ని బట్టి వైసీపీ ప్రభుత్వానికి పబ్లిసిటీ బిల్డప్ ఎక్కువైందంటారా ఖచ్చితంగా అండి నేను దానికి చాలా బలంగా కూడా సమర్థిస్తాను ఎందుకంటే మనకు చిన్న ఉదాహరణ ఈ అతి మొన్ననే జరిగింది ఏంటి అది మోడీ గారు ప్రజల మీద భారం ఎక్కువ పడుతుంది అని చెప్పి మనకి పెట్రోల్ మీద డీజిల్ మీద కలిపి పదిహేను రూపాయలు తగ్గించారు మీరేం చేయాలి దాన్ని అభినందించాల్సింది పోయి మన పత్రికల్లో ఎనభై లక్షలు ఖర్చు పెట్టి పెంచిందంత అంత అడ్వర్టైజ్మెంట్ మీరు వేసి ఉండేది ఏది వైసీపీ ప్రభుత్వం అంటే ఇప్పుడు మీరు తగ్గిస్తారా లేదా అది చెప్పుకోకుండా ఎంత పెంచారు ఎంత తగ్గించారు అనే కార్యక్రమం మీరు అది చేస్తుంటే మీకున్న బాధ్యత ఏంది సరే అదే ప్రకటనలో మోడీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు పక్క రాష్ట్రాల్లో కూడా తగ్గించారు మేము తొందరలో తగ్గిస్తాం ఆ ప్రకటన ఇచ్చి ఉంటే ఎలా ఉండేది అది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి అదే స్మైలింగ్ ఫేస్ పెట్టుకొని ఆ పెట్రోల్ డీజిల్ ధరల మీద పెంచిందంతా తగ్గించిందంతా ఒక్క క్వశ్చన్ కోసము డెబ్బై లక్షలు ప్రజల సొమ్ము ఎవరు సొమ్ము అని చెప్పి మీరు దుర్వినియోగం చేస్తారు ఇది పబ్లిసిటీ బిల్డపప్ే కదండి పబ్లిసిటీ బిల్డప్ కాకుండా మరి ఏమంటారు దీన్ని సరే ఇది ఏమన్నా మళ్ళీ నిత్యావసర సర్కుల్ గురించి ఒకసారి అది కూడా మా ఒకసారి మా మీకు చెప్తాను రెండు వేల పద్నాలుగులో ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఉంది అలా మేము కూడా పబ్లిసిటీ వేయడం మొదలు పెడితే పేపర్లు కూడా సరిపోవు సో ఈ పబ్లిసిటీ బిల్డప్ మానేసి మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే దాన్ని అభినందించే కార్యక్రమాలు చేయండి ఇప్పుడు మీరు తగ్గించారు మేము తొందరలో తగ్గిస్తాం పక్క రాష్ట్రాలు కూడా తగ్గించాయి తెలంగాణ ఆంధ్ర తప్ప అన్ని రాష్ట్రాల్లో మనకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి మీరు ఖచ్చితంగా తగ్గిస్తారా లేదా ఫస్ట్ అది చెప్పండి పెంచిందంతా తగ్గించిందంతా పక్కన పెట్టేసేయండి మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎంత తగ్గిస్తున్నారు ఎప్పుడు తగ్గిస్తున్నారు ఇది చెప్పండి చాలు ఇప్పుడు వైసీపీ పాలన మొత్తానికి చూస్తున్నట్టయితే ఎలా ఉంది అనుకుంటున్నారు అదే అండి మూడు బూతులు మూడు బూతులు ఆరు అణచివేతలు అనేది బయట జరుగుతున్న వాస్తవం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అండి రీసెంట్గా కొత్త రాజకీయాలు సమస్య వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఒకటి బూతులు మాట్లాడతారు లేదంటే దాన్ని అణచివేయాలనే దూరంతో ఉంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే సమస్య పరిష్కరించాలనేది ఎవరికీ లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు సపోజ్ మీరు ఏదన్నా ప్రతిపక్ష ప్రతిపక్షాలు ఇంకా దాన్ని మాట్లాడడం వేస్ట్లేండి వాళ్ళు లేరు ఎలాగో మనకి ఏదున్నా కూడా ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తున్నారు అంటే అదేంది వాళ్ళ గతం తీయడం వాళ్ళని బూతులు తిట్టడం వాళ్ళ మానసికంగా దెబ్బ తీయడం ఆ దెబ్బ తీసాక ఆయన ఎలాగో సైలెంట్ అయిపోతాడు సమస్య డైవర్ట్ అయిపోతుంది కానీ వీళ్ళు మా వీళ్ళు మర్చిపోయిన టాపిక్ విషయం ఒకటి ఏంటంటే వీళ్ళు బూతులు మాట్లాడి డైవర్ట్ చేస్తున్నారు అనిపించుకున్న సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు కానీ ఆ సమస్య ప్రజలకు వెళ్ళిపోయి ఉంటుంది కానీ వాళ్ళు వదిలేరు కదండి వాళ్ళు ఆలోచిస్తారు ఖచ్చితంగా ప్రజలు వీళ్ళకి తగిన గుణపాఠం చెప్తారు ఫస్ట్ ఈ సంస్కృతి మారాలని యాజ్ అ యువమోర్చా కార్యకర్తగా యువకుడిగా నేను విఘ్నం తోటే చేస్తున్నాను బూతులు మాట్లాడకుండా సమస్యలకి పరిష్కారం చూపించండి కదిరిలో ఇప్పటివరకు మీరు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి ఫ్యూచర్లో ఏ డెవలప్మెంట్స్ చేయాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు దాకా ప్రాంతంలో మా నాన్నగారు గుడ్సె దేవానంద్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా మనం చెప్పుకో మేము చెప్పుకోదగ్గ విషయం ఏదంటే ధర్మవరం టు పాకాల బ్రాడ్గ్రేజ్ మనకి జెడ్ఆర్యుసి మెంబర్గా ఉన్నప్పుడు మూడు వందల అరవై ఐదు కోట్లతో మేము దాని మీద పోరాడి ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్లి సమస్య ఉంది కదిరి ప్రాంత ప్రజలకి ఈ సమస్య ఉంది దీని మీద మేము ఖచ్చితంగా మీరు స్పందించాలని తీసుకెళ్ళినప్పుడు అప్పుడు రైల్వే మినిస్టర్ మినిస్టర్ గారైన భంగారు లక్ష్మణ్ గారు వెంటనే స్పందించి మనకి కదిరి ధర్మవరం టు పాకాల బ్రాడ్గేజ్ మనకి అలవాటు చేయడం జరిగిందండి ఆ తర్వాత ప్రాంతంలో మనకి ఎస్సీ కార్పొరేషన్లో మా నాన్నగారి డైరెక్టర్గా ఉన్నప్పుడు బ దేవానంద్ కాలనీలో రోడ్స్ కానీ మనకి స్కూల్స్ కానీ మరుగుదొడ్లు కానీ ఇలాంటి ప్రజలకు కావాల్సిన అన్ని వసతులు వాళ్ళ దగ్గర దగ్గర దాదాపు డెబ్బై లక్షల రూపాయలు విలువ చేసే ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ చేయడం జరిగింది అలాగే మనకి బంగారు లక్ష్మణ్ కాలనీ అక్కడ కూడా సేమ్ నాలుగు వందల కుటుంబాలు ఉంటాయండి నాలుగు వందల కుటుంబాలు దాదాపు నాలుగు వేల మంది జనాభా అక్కడ ఉంటారు వాళ్ళకి సీసీ రోడ్లు మరుగుదొడ్లు ఇలా రెండు కాలనీ అభివృద్ధి చేయడం జరిగింది దీని తర్వాత మనకి వివిధ మండలాల్లో గ్రామస్థాయిలో సీసీ రోడ్లు దాదాపు మేము ఆరు కోట్ల వరకు గుడిసె దేవానంద గారి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగిందండి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఫ్యూచర్లో ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను కేంద్రం నుంచి మన రాష్ట్రానికి చాలా ఫండ్స్ వస్తూ ఉంటాయి ఆ ఫండ్స్ ఎప్పుడన్నా ఎక్కడన్నా దుర్వినియోగం అయినట్టు మీకు తెలిసిందా చాలా ప్రాంతాల్లో అండి మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ సమస్య జరుగుతూ ఉంది మీకు ఉదాహరణకి మా సొంత నియోజకవర్గం అని కదిరి ప్రాంతంలోనే కదిరి చివరిలో గట్లనే ఒక ప్రాంతం ఉందండి ఆ గట్ల ప్రాంతంలో మన కేంద్ర మన ప్రధానమంత్రి ఎంతో సద్గృహదయంతో మనకి ఇచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అప్పుడు గవర్నమెంట్ మనకి రెండు వేల పదిహేడులో జరిగిందండి రెండు వేల పదిహేడులో ఆల్ దగ్గర దగ్గర దాదాపు మూడు వేల ఏడు వందలు ఇల్లు అక్కడ కట్టిస్తే ఇప్పుడు దాకా ఏ పేదవాడిగా ఇల్లు ఇవ్వలేదు ఇవ్వకపోగా నేను ఒకటిన్నర మన రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఘనికార్యం ఒకటి చేసింది ఒకటిన్నర సెంట్ ఇస్తాం మీరు దాంట్లో కట్టుకోండి మళ్ళీ ఆ సెంట్లోనే మీరు కాంపౌండ్ ఉండాలి మరుగుదొడ్లు ఉండాలి ఇల్లు మీకు రెండు రూమ్లు ఉండాలంటే ఒక సెంట్లో చేయడానికి ఇదేమన్నా మ్యాజిక్ కాదు కదండి వాస్తవ పరిస్థితులు కూడా ప్రభుత్వం పెట్టుకోవాలి దృష్టిలో మీరు ఆల్రెడీ కట్టినట్టు మీరు జనాలకు ఇవ్వట్లేదు మీరు ఈ స్థలం ఒకసారి ఒక ఒక సెంటర్ స్థలం ఎవరికి సరిపోతుంది ఎవరికి ఎవరికి ఏ కుటుంబం దాంట్లో సంతోషంగా ఉంటుంది మీకు ఇంకో ఉదాహరణ ఉంటుంది హిందూపూర్లో కుటిపి అని చెప్పి హిందూపూర్ పరిసర ప్రాంతాల్లో ఉండే సంస్థ అక్కడ పదిహేడు వందల మంది ఇల్లు ఉన్నాయి ఆ ఇల్లు కూడా ఎవరికి ఇయ్యరు ఇదేదో చూజ్ కరెక్ట్ ఆన్సర్ లాగా మూడు ఆప్షన్లు ఇస్తున్నారండి మేము డబ్బులు ఇస్తాం అది ఎంత యాభై వేలు ఇస్తారంట ఇల్లు మీరు కట్టేసుకోండి లేదు ఆ డబ్బులతో పాటు మీరు ఇంకో లక్ష ఇవ్వండి అది స్టార్టింగ్లో మేము కట్టిస్తాం లేదు మా దగ్గర ఉన్న కాంట్రాక్టర్లోనే మీరు అవి మెటీరియల్ తీసుకోవాలి అది ఈ డబ్బులు కట్టిన తర్వాత కూడా మనకు నచ్చిన చోట మనకు నచ్చిన క్వాలిటీ ఉన్నదంతా దాంతో కట్టుకునే వీలు లేదండి వాళ్ళు చెప్పిన కాంట్రాక్టర్తో మాత్రమే వీళ్ళు మనం కట్టుకోవాలి ఇలాంటి పరిస్థితులు చాలా మనకి మన ప్రజల దగ్గరికి వెళ్తాయి ఇలాంటి అనేక సమస్యలు పైన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తున్నాయి వీళ్ళు కడుతున్నారు ఎందుకు ప్రజ ప్రజలకు ఇవ్వరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ సమస్యల మీద ఖచ్చితంగా భవిష్యత్తులో మేము పోరాటం చేయాలని కోరు గట్టిగా కోరుకుంటున్నామండి మీరు ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారని ఆ ఫౌండేషన్ పేరు ఎప్పుడు స్టార్ట్ చేశారు దాని మేము నేను నా సొంతంగా ఒక సేవ చేయడానికి ఒక మార్గంగా ఎంచుకున్నది గీతా దేవనంద్ ఫౌండేషన్ స్టార్ట్ చేశానండి ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు దాకా దాదాపు రెండు వందల మంది వరకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ మనకి మాది కరువుగా ఉన్న ప్రాంతం కాబట్టి వేసవి కాలంలో త్రాగునీరు నీరు సప్లై చేసే ట్యాంకర్లని వాళ్ళకి పంపించడం కానీ ఇలాంటి అనే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే అది చాలా తక్కువ సమయం కొద్ది కాలం ముందే దాన్ని ప్రారంభించడం జరిగింది ఇంకా భవిష్యత్తులో మేము అనేక కార్యక్రమాలు చేయడాన్ని నేను కోరుకుంటానండి మీ ఫౌండేషన్ నుంచి కరోనాలో ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయడం జరిగింది ఫౌండేషన్ నుంచి అయితే జరగలేదండి మేము వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మా నాన్నగారు దేవానంద గారి ఆలోచన మేరకు ఆయన ఆయన ఆలోచన మేరకు మేము దాదాపు కదిరి ప్రాంతంలోని ఎనిమిది వేల కుటుంబాలకి మేము రేషన్ వాళ్ళకి కావాల్సిన అన్ని స సరుకులు అన్ని ఎనిమిది వేల కుటుంబాలకి మేము ఇవ్వడం జరిగిందండి ఇదే ఇలాగా వ్యక్తిగతంగా కాకుండా ఒక సేవ సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అయితే చాలా బాగుంటుందన్న ఆలోచనతో గీతా దేవనంద్ ఫౌండేషన్ స్టార్ట్ చేసామండి ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రాబోయే యువతకి ఒకటే యువత ఒకటండి వచ్చి కష్టపడి మనకి మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోవాలి ఇప్పుడున్న రాజకీయ నాయకులు మాయలో మీరు పడితే మనకి రాష్ట్రంగా ఫస్ట్ మొదట మన భవిష్యత్తు శూన్యమైపోతుంది మనకు మంచవరు చేస్తున్నారు చెడవరు చేస్తున్నారు అవగాహన కూడా ప్రస్తుతం ఉన్న యువతకి అవి బాగా ఆలోచించాల్సిన విషయాలు మనకి మంచి చేసేవాడిని గుర్తించి వాళ్ళకి అండదండలుగా ఉండి వాళ్ళకి మీకు మనకు కావాల్సిన సౌకర్యాలు ఎవరిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు ఏంటి మనకి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అయోమయ రాజకీయాల నుంచి యువత అందరూ బయటపడి సరైన నిర్ణయం తీసుకొని సరైన పార్టీకి సపోర్ట్ చేసి అలాగే భారతీయ జనతా పార్టీ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మంచి సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి ఇది ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూ మరొక నాయకుడితో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం